కరోనా వల్ల ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా కుప్పకూలిందని చెప్పుకోవచ్చు. నిజం చెప్పాలంటే ఈ కరోనాకి ఏది అనర్హం కాదు. ప్రతి ఒక్క విభాగంలో కూడా ఎన్నడూ లేని విధంగా అంతా కూడా నష్టాలే చవి చూసాం. ఇక విషయంలోకి వచ్చినట్టయితే రైల్వే శాఖ కూడా దీనికి ఎటువంటి ప్రత్యామ్నాయం కూడా కాదండి. అయితే రైల్ జర్నీ చేసే వాళ్ళకి ఒక పెద్ద అలర్ట్. తరచూ రైల్ ప్రయాణం చేసేవారు ఒక విషయం తెలుసుకోవాల్సిందే, కొత్త ఛార్జీలు చెల్లించాల్సి రావచ్చు. ఇండియన్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తాజాగా ఈ విషయాన్ని తెలియజేసింది. దీంతో ప్రయాణికులపై ప్రతికూల ప్రభావం పడనుంది. రైల్వే ప్రయాణికులు ప్యాసింజర్ యూసేజ్ ఛార్జీలని చెల్లించాల్సి ఉంటుందని ఇండియన్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తెలియజేసింది. అయితే ఇది అందరికీ వర్తించదు, రీడెవలప్మెంట్ చేసిన మోడర్న్ రైల్వే స్టేషన్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అంటే పాత రైల్వే స్టేషన్లు కొత్తగా అభివృద్ధి చేసిన చోట్ల ఈ ఛార్జీల వడ్డింపు చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇలాంటి స్టేషన్లో ట్రైన్ టికెట్లు కొనుగోలు చేసే వారికి ప్యాసింజర్ యూసేజ్ ఛార్జీలు పడతాయి, టికెట్ ధరలోనే ఇవి కలిసి ఉంటాయి. ఇండియన్ రైల్వేస్ కూడా గతంలో ఈ విషయాన్ని తెలియజేసింది. రీడెవలపింగ్ ప్రైవేట్ యూనిట్లు ప్యాసింజర్ వద్ద నుంచి ఛార్జీలు వసూలు చేస్తాయని పేర్కొంది. అయితే ఈ కొత్త ఛార్జీలు స్టేషన్ కు ఎంతమంది ప్రయాణికులు వస్తున్నారనే అంశంపై ఆధారపడి ఉంటుంది. ఇదే విషయాన్ని ఇండియన్ రైల్వేస్ కూడా తెలిపింది. అయితే ఖర్చులు పెరగచ్చు లేదంటే తగ్గచ్చు, అందువల్ల యూసేజ్ ఛార్జీలను స్థిరంగా నిర్ణయించడం కుదరదని ఈ ఇండియన్ రైల్వేస్ సీఈఓ ఎస్కే లోహియా తెలిపారు. రైల్వే మంత్రిత్వ శాఖ ఈ ఛార్జీలపై కొత్తగా ఒక నోటిఫై కూడా చేయాల్సి ఉంది. దాంతో ఇక రాబోయే కాలంలో చాలా మందికి ఛార్జీల వడ్డింపు చాలా ఎక్కువ అయిపోతుందని చెప్పుకోవచ్చు.